మొట్టమొదటి రోజే నేను ఈ చట్టసభలో అడుగు పెట్టినప్పుడే నేను చెప్పాను, అధ్యక్ష 23 మంది వాళ్ళ సభ్యులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే నా ఆలోచనలు కూడా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా రాదు అని చెప్పి కూడా చెప్పాను. అధ్యక్ష, ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలు చేయడం కోసం మేము అడుగు పెట్టలేదు అధ్యక్ష ఈ చట్టసభలోకి. రాజకీయాలను మార్చడానికి అధికారం లేక వచ్చామని కూడా గర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గురువారం నాడు అధ్యక్ష మండలి రద్దుకు ప్రతిపాదించాం అధ్యక్ష. గురువారం నాడు మండలి రద్దుకు ప్రతిపాదించాం. సోమవారానికల్లా అంటే ఈ రోజుకల్లా అధ్యక్ష సభ పెట్టాం అధ్యక్ష. అప్పట్లో అధ్యక్ష ఆనాడు 1983లో అధ్యక్ష ఆనాడు మండలిని ఒక మనిషి కోసం ఆ రోజుల్లో రద్దు చేశారు అధ్యక్ష. ఆ మనిషి సాక్షాత్తు ఆ ఈనాడు అధినేతనే రామోజీరావు గారు అధ్యక్ష. ఆ రోజుల్లో ఆనాటి రాజకీయాల గురించి అవగాహన కాస్త కూస్తూ ఉన్న వ్యక్తులకు అందరికీ కూడా ఆ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి అధ్యక్ష. అధ్యక్ష, మరి ఆ రోజు ఒక మనిషి కోసం ఏకంగా కౌన్సిల్ను మండలిని రద్దు చేసిన పరిస్థితి అధ్యక్ష. అటువంటి ఒక మనిషి కోసం రద్దు చేస్తేనే ఇటువంటి గొప్ప గొప్ప ఎడిటోరియల్స్ రాశారు అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష కోట్ల మంది అధ్యక్ష కోట్ల మంది ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న చట్టాలకు అధ్యక్ష రాజకీయ కోణంతో అడ్డు తగులుతున్న రీత్యా అధ్యక్ష అనవసర ఆర్థిక భారం దృష్ట్యా మండలిని రద్దు చేస్తుంటే ఈ రద్దు చేస్తున్నాము అని చెప్పడానికి గర్వపడుతున్నాం అధ్యక్ష మేము. ఇవాళ దేశంలో చదువుకున్న వారి సంఖ్య అతి తక్కువగా ఉన్న రోజుల్లో మేధావులు విజ్ఞులు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశాలు తక్కువగా ఉన్న రోజుల్లో ఈ ప్రత్యేక మండలి ఏర్పాటు చేసుకునే వీలు రాష్ట్రాలకు కల్పించారు అధ్యక్ష గతంలో. అధ్యక్ష, మరి నేటి శాసనసభలో అధ్యక్ష అలాంటి దుస్థితి లేదు అధ్యక్ష. ఇదే చట్టసభలో అధ్యక్ష 3 పిహెచ్డీలు ఉన్నారు, 38 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, 13 మంది మెడికల్ డాక్టర్స్ ఉన్నారు, 14 మంది ఇంజనీర్లు ఉన్నారు, 68 మంది గ్రాడ్యుయేట్లు కూడా ఇదే సభలో ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, వీరిలో 3 సివిల్ సర్వీసెస్ అధికారులు ఉన్నారు, 2 గ్రూప్ 1 అధికారులు ఉన్నారు, 1 ప్రొఫెసర్ ఉన్నాడు, 1 జర్నలిస్ట్ ఉన్నారు, 2 ఉపాధ్యాయులు ఉన్నారు, రైతులు కూడా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, వీరంతా ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అధ్యక్ష. మరి ఇలాంటి నేపథ్యంలో అధ్యక్ష దేశంలోనే అధ్యక్ష 28 రాష్ట్రాలుంటే కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ మండళ్ళు ఉన్నాయి అధ్యక్ష. వచ్చే ఏడాదిలోనే మా పార్టీకి మెజారిటీ వస్తుందని అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. మాకు కావలసిన వారిని ఈ సభలో పెట్టుకునేందుకు దండిగా అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలుసు అధ్యక్ష. కానీ అధ్యక్ష, పార్టీగా మాకున్న అవకాశాల కన్నా అధ్యక్ష ప్రజలకున్న అవసరాలు, ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు, ముఖ్యం కాబట్టి అధ్యక్ష మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు.